ఆరోగ్యదాయక జీవితాన్ని పొందేందుకు అవసరమైన తగినంత పౌష్టికాహారాన్ని ప్రజలందరికీ అన్ని కాలాల్లో అందుబాటులో ఉంచడమే ఆహార భద్రత చట్టమని రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ చైర్మన్ తిరుమల రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కమిషన్ సభ్యులు గోవర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఆకలి చావులు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి పేదవానికి ఆహార భద్రత కల్పించేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నదని, అవి లబ్ధిదారులకు సక్రమంగా చేరేలా చూడాల్సిన బాధ్యత అధికారులు ప్రజాప్రతినిధులపై ఉందని అన్నారు. జిల్లాలో ఆహార భద్రత చట్టం అమలుకు గ్రామ మండలం జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన విజిలెన్స్ కమిటీల పనితీరు, ప్రజలను చైతన్యపరిచేందుకు చేస్తున్న కార్యకలాపాలు, సమస్యల పరిష్కారానికి చేపట్టిన మెకానిజం తీరుతెన్నులు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో కమిషన్ పర్యటిస్తున్నారన్నారు. ఇక్కడ లబ్ధిదారులకు అందిస్తున్న సేవలు, లోపాలు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి సూచనలు, సలహాలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కమిషన్ శ్రమిస్తుందని తెలిపారు. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఆహారానికి భద్రత కల్పించడం, మనం తినేటటువంటి ఆహార భద్రత ఎవరికి కల్పించాలి, దానికి బాధ్యులు ఎవరు, దాన్ని ఎవరు అందజేయాలి అనేటటువంటి విషయాలను తెలుసుకునేటువంటి ముందు అసలు ఆహార భద్రత అనేటటువంటిది ఎందుకు వచ్చింది అనేది కొంచెం ఒక రెండు నిమిషాలు మనం ఆలోచిస్తే అర్థం. మనందరికీ తెలిసినట్టు కోటి విద్యలు కోటి పొరలు, అంటే ఆహారం లేకుంటే మనిషి జీవన మనుగడ కష్టం కాబట్టి ఆహారం అనేటటువంటి శరీర నిర్మాణానికి, శక్తిని చేయడానికి వరకు ఉపయోగపడేటటువంటి ఆహారం. ఈ ఆహారం అన్ని పరిస్థితులలో, అన్ని కాలాలలో, అన్ని ప్రాంతాలలో అందరికీ అందేటటువంటి విధంగా ఉంటేనే ఈ మానవ సంప్రదాయ మనిషి అనేటటువంటి వ్యక్తి నిర్మాణం పర్ఫెక్ట్గా జరిగింది. అది ఉన్నదా లేదా అంటే మనకు ఉన్నటువంటి రాజకీయ, సాంఘిక, ప్రకృతి పరమైనటువంటి అంశాల మూలంగా కొంత కొంతమందికి ఆహారం అందలేకుండా ఉండేటటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి. అందుకని గతంలో మనం చూసినటువంటి కరువు కాటకాలు, మిగతా దేశాలలో ఆహారం లేక అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల మూలంగా ఇట్లా ఆహారానికి సంబంధించినటువంటి కష్టాలన్నీ ఉన్నాయి అనేటటువంటిది మనం చూసాయో అందరికీ తెలిసినటువంటి అంశం. ప్రధానంగా ఏంటంటే ఈ ప్రపంచంలో కానీ మన దేశంలో కానీ సావు కారణాలలో ప్రధానమైనటువంటి కారణం ఆహార కొరత. ఆహారం దొరకకుండా ఉండడం వల్ల అత్యధికంగా చావులు జరుగుతున్నాయి అనేటటువంటి ఏదైతే రికార్డ్ ఉందో అది చాలా మనందరినీ ఆందోళన కలిగించేటటువంటి అంశం కాబట్టి అప్పుడు ప్రభుత్వాలు ఈ చట్టం రాకంటే ముందు కూడా ఆహారానికి సంబంధించినటువంటి చౌక ధర దుకాణాల ద్వారా కానీ, అంగన్వాడీల ద్వారా కానీ, ఇట్లా కార్యక్రమాలు చేస్తూ ఉండేది. అయినా సంతృప్తికరంగా కావాల్సినంత ప్రజలకు అందుబాటులో లేదు కాబట్టి దాంట్లో కొన్ని రోడ్ పార్క్ ఉన్నాయి, వాటిని అధిగమించడానికి వరకు ఇది ప్రజల యొక్క హక్కు. రాజ్యాంగంలోని 21వ ఆర్టికల్ కానీ, అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ రకాల సంస్థలన్నీ ఈ ఆహారాన్ని ప్రజలకు హక్కుగా కల్పించడం వల్ల ఈ ఆధారాన్ని పాడదు పాడ దూడవచ్చు అనేటటువంటి ఆలోచన రావడం జరిగింది.